మూడు చిన్న పిగ్స్. అమ్మా చెప్పు చూద్దాం, ఏ ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది? సిమెంట్తోనూ ఇటుకలతోనూ ఏ ఇల్లు కడతారో ఆ ఇల్లే ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. అమ్మా మా టీచర్ ప్రాజెక్ట్ చేయమన్నారు, ఇంటికి సంబంధించిన వివరాల్ని నేను తెలుసుకోవాలి. ఓ ఇదేదో వినడానికి బాగుందే. సరే కాని నువ్వు ఎప్పుడైనా త్రీ పిగ్స్ ఇంకా ఒక పెద్ద వుల్ఫ్ కథని విన్నావా? ఏంటమ్మా నువ్వు చెప్తావా? సరే వచ్చి నా పక్కనే కూర్చో, నేను నీకు త్రీ లిటిల్ పిగ్స్ కథ చెప్తాను. ఒక మమ్మీ పిగ్ ఒక ఫామ్ యార్డ్ లో తన మూడు లిటిల్ పిగ్స్ తో ఉండేది. మూడు లిటిల్ పిగ్స్ బాగా తిని ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. అప్పుడు మమ్మీ పిగ్ త్రీ లిటిల్ పిగ్స్ ని పిలిచి ఒక విషయం చెప్పింది. మీరు చాలా త్వరగా పెరుగుతున్నారు అని చెప్పింది. కాబట్టి మనం ఇక్కడ ఉండటానికి ప్లేస్ సరిపోదు. ఈ ప్లేస్ చాలా చిన్నదిగా ఉంది, కాబట్టి మీరు ముగ్గురు బయటికి వెళ్ళి మీరుండటానికి సొంత ఇళ్ళని కట్టుకోండి. అర్థమవుతోందా? కానీ ఒకటి, పెద్ద బ్యాడ్ వుల్ఫ్ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సొంతంగా ఒక ఇల్లు కట్టుకోమని మమ్మీ పిగ్ ఆ మూడు లిటిల్ పిగ్స్ తో చెప్పి పంపింది. వెళ్లే దారిలో ఆ మూడు లిటిల్ పిగ్స్ గడ్డి మోపుల్ని చూశాయి. నేను నా ఇంటిని ఈ గడ్డితోనే తయారు చేస్తాను అలాని ఒక పిగ్ చెప్పింది. తన బలంతో తన ఇంటిని ఆ పిగ్గే కట్టింది. నాకెందుకో ఇవి పనిచేస్తాయనిపించట్లేదు అలాని ఇంకో పిగ్ చెప్పింది. కాని మొదటి పిగ్ చాలా త్వరగా తన ఇంటిని కట్టేసింది. ఇల్లు కట్టుకున్న ఆ పిగ్ చాలా అలసిపోయింది. రెస్ట్ తీసుకుందామని లోపలికి వెళ్ళి వెంటనే నిద్రపోయింది. మిగిలిన రెండు పిగ్స్ వాటి పని ప్రారంభించాయి. కొంత దూరం వెళ్ళాక చెక్క ముక్కలు కనపడ్డాయి. నేను ఇంటిని స్టిక్స్ తోటే కట్టుకుంటాను అని ఆ రెండో పిగ్ నిర్ణయించుకుంది. చెక్కలన్నిటినీ సేకరించి తన పెద్ద ఇల్లుని కట్టుకుంది. ఆకులతో పైకప్పు వేసింది. ఇవి గట్టిగా ఉంటాయంటావా లేదా అలాని ఆ మూడో పిగ్ అన్నయ్యని చూసి చెప్పింది. కాని ఎంతో అలసిపోవడం వల్ల ఆ రెండో పిగ్ లోపలికి వెళ్ళి నిద్రపోయింది. మూడో పిగ్ ఇటికల్ని చేర్చిపెట్టి సిమెంట్తో తన ఇల్లును కట్టింది. అదొక అందమైన ఇల్లుగా తయారైంది. కాని దానికి చాలా సమయం పట్టింది. అయినా పట్టు వదలని ఆ మూడో పిగ్ పని అస్సలు ఆపలేదు. మిగతా రెండు పిగ్స్ మూడో పిగ్ చూసి, ఇల్లు కట్టడానికి చాలా సేపట్టేలా ఉంది, ఎప్పుడు పూర్తవుతుంది? ఒక్క నిమిషంలో ఇది విరిగిపోతుంది. మొత్తానికి ఒక అందమైన ఇల్లు తయారైంది. ఆ మూడు పిగ్స్ చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నాయని తెలుసుకున్న వుల్ఫ్ మొదటి పిగ్ కట్టుకున్న ఇంటికి వెళ్ళింది. చాటుగా చూస్తున్న ఆ వుల్ఫ్ ఏవందో తెలుసా? ఈ రోజు ఇదే నాకు ఆహారం, భలే రుచిగా ఉంటుంది. పిగ్ బయటికి రా, రమ్మంటున్నాను కదా, నేను నిన్ను తినేస్తాను. నాకు చాలా భయంగా ఉంది, నేను బయటికి అసలు రాను అని ఆ చిన్న పిగ్ చెప్పింది. నువ్వు బయటికి వస్తావా లేక నన్ను లోపలికి రమ్మంటావా? నేను గట్టిగా ఊదితే నీ ఇల్లు గాల్లో ఎగిరిపోతుంది, అది గుర్తుంచుకో అని కోపంతో చెప్పిన ఆ వుల్ఫ్ ఊది ఊది ఆ ఇంటిని ఎగరగొట్టేసింది. ఇల్లు పడిపోయింది, పిగ్గేమో పరిగెత్తింది. వుల్ఫ్ వదలకుండా వెంపడించింది. ఆ పిగ్ రెండో పిగ్ దగ్గర సాయం అడగడానికి వెళ్ళింది. తలుపు తెరు, పిగ్ తలుపు తెరిచింది. ఆ తోడేలు నన్ను వెంటాడుతోంది. రెండు పిగ్స్ చాలా భయపడ్డాయి. ఆ ఇంటికి కూడా ఆ వుల్ఫ్ వచ్చిన సంగతి తెలుసుకుని ఆ పిగ్స్ కంగారు పడ్డాయి.
త్వరగా బయటికి రండి. మర్యాదగా బయటకు వస్తారా లేక ఈ తలుపుని బద్దలు కొట్టమంటారా? బయటికి రాకపోతే తలుపుని బద్దలు కొడతాను. నేను గట్టిగా ఊదితే ఈ ఇల్లు గాల్లో ఎగిరిపోతుంది. చెప్పింది ఊపిరి బాగా బిగపెట్టి ఆ ఇంటిని ఉడి ఆ ఇంటిని కూడా ఎగరగొట్టేసింది. రెండు పిగ్స్ భయంతో పరిగెట్టి ఇటుకలతో కట్టిన మూడో పిగ్ ఇంటికి వెళ్ళారు. ఇంటి దగ్గర కూడా వచ్చిన సంగతి తెలుసుకుని భయంతో ఆ మూడు పిగ్స్ వణికిపోయాయి. తలుపు తెరు, తలుపు తెరుస్తారా లేదా? నేను మీ ముగ్గురిని వదిలేది లేదు. అలా అని భయపడుతూ చెప్పాయి. నేను ఊదితే ఇల్లు గాల్లో తేలుతుంది. మర్యాదగా బయటకు రండి లేకపోతే అంతే. అలా అని ఆ ఉల్ఫ్ చెప్పింది. ఆ విధంగా ఆ ఉల్ఫ్ ఊపిరి బిగపెట్టి ఊది ఆ ఇంటిని కూడా ధ్వంసం చెయ్యాలనుకుంది. చాలా ప్రయత్నించింది కానీ కుదరలేదు. ఏమీ చెయ్యలేకపోయింది. ఏమీ చెయ్యలేకపోయానని మళ్ళీ వెళ్ళి తలుపు తట్టింది. వద్దు, తలుపు తెరవద్దు. మర్యాదగా మీరు తలుపు తెరుస్తారా లేదా చెప్పండి, ఈరోజు మిమ్మల్ని వదలను. అలా అని ఉల్ఫ్ చెప్పింది. ఆ మూడు పిగ్స్ ని తినేస్తానని ఉల్ఫ్ చెప్పింది. ఏమీ చెయ్యలేకపోయాను అని అనుకుంటున్న ఉల్ఫ్ కి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. కాసేపటి తర్వాత మళ్ళీ ఆ ఉల్ఫ్ ఆ ఇంటి దగ్గరికి వచ్చింది. నా మనసు మారింది, నా చోటికి రండి. నేను మిమ్మల్ని ఏమి చెయ్యను, నేను మీ మిత్రుణ్ణి. రండి అందరూ నా చోటికి వెళదాం, మనం గొడవ పడద్దు. మేమందరం కలిసి 5 గంటలకి నువ్వు ఉన్న చోటికి వచ్చేస్తాం. అలానే ఆ పిగ్ చెప్పింది. కాని ఆ మూడు పిగ్స్ 5 గంటలకి కాకుండా 1 గంటకే వెళ్ళి అక్కడున్న ఆహారాన్ని తీసుకుని వాటి ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయాయి. ఉల్ఫ్ అవి వెళ్లడం చూసి ఎంతో కోపడింది. ఆగ్రహించిన ఆ ఉల్ఫ్ మరో పథకం వేసింది. ఆ చోట్లో చాలా ద్రాక్ష పళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొయ్యకుండానే మనం వచ్చేసాం. చాలా బాధగా ఉంది. నువ్వేం దిగులు పడకు, మనం దీనికి ఇంకేదైనా మంచి ఉపాయం ఆలోచిద్దాం. మరుసటి రోజు ఆ రెండో పిగ్ ఉల్ఫ్ని మోసం చేసి ఆపిల్స్ని తీసుకొద్దామని వెళ్ళింది. అంతకుముందే అక్కడ పొంచి ఉన్న ఆ ఉల్ఫ్ పిగ్ రావడం చూసింది. ఎందుకంటే ఆ లిటిల్ పిగ్ ఆపిల్స్ కొయ్యడానికి వస్తుందన్న సంగతి ఆ ఉల్ఫ్ తెలుసుకుని చెట్టు మీద కూర్చుంది. ఈసారి ఆ పిగ్ని వదిలిపెట్టను అని చెప్పింది. అప్పుడు హఠాత్తుగా ఒక ఆపిల్ కింద పడింది. ఉల్ఫ్ని చూడగానే పిగ్ ఇంటికి పరిగెత్తింది. ఉల్ఫ్ ఏమో పిగ్ని వెంపడించింది. పిగ్గేమో గడ్డిలో దాక్కుంది. ఉల్ఫ్ పిగ్గు కోసం వెతికింది. కనపడకుండా పిగ్గు బాగానే దాక్కుంది. అలా మెల్లగా శబ్దం చేయకుండా మెల్లగా నడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ పిగ్గు తిరిగి ఇంట్లోపలికి ఎలా వెళ్ళిందని ఉల్ఫ్కి అర్థం కాలేదు. ఈసారి కూడా ఆ పిగ్గుని ఏమీ చెయ్యలేకపోయానే అని చాలా బాధపడింది. అప్పుడు ఇంటి పైకెక్కి అక్కడున్న చిమ్నీ ద్వారా లోపల దూకుదామని నిర్ణయించుకుంది. ఉల్ఫ్ని చూసిన ఆ పిగ్ మిగతా రెండు పిగ్స్ ని పిలిచి వాటితో ఒక ఐడియా చెప్పింది. మనం చిమ్నీలో మంట పెట్టి దాని మీద నూనెని వేడి చేద్దాం. ఆ పిగ్స్ వేసిన పథకం తెలియక చిమ్నీలోంచి దులికిన ఆ ఉల్ఫ్ అంతమైపోయింది. ఒక పిగ్గు ఇంకొన్ని కర్ర ముక్కల్ని వేసి ఉల్ఫ్ కథని ముగించేసింది. ఇదే ఈ స్టోరీ సారాంశం. తర్వాత ఆ మూడు పిగ్స్ కలిసి ఎంతో సంతోషంగా సురక్షితంగా ఆ ఇంట్లో జీవించాయి.